గల్లా జయదేవ్ గారు ఉన్నవల గ్రామానికి వచ్చినట్టున్నారు. ఆయన ఏదో ఏదో సోషల్ సెక్యూరిటీ పత్రాలు ఏమి ఇచ్చారని చదువుతున్నా. సోషల్ సెక్యూరిటీ పత్రాలు ఇస్తా ఆయన అన్న మాట్లాడలేదు. నేను పేపర్లో చదివాను. ఏంటంటే కొన్ని గొప్ప పనులు సాధించడానికి కొంతమంది మనం త్యాగాలు చేయాలి తప్పదన్నాను. త్యాగాలు బయట వాళ్ళు చేస్తే మనకి సంతోషమే, కానీ అది మన దాకా వచ్చినప్పుడు దాన్ని బాగా తెలుస్తుంది. చెప్పడం చాలా తేలిక. ఒకసారి వచ్చి గల్లా జయదేవ్ గారిని ఈ ఆయన ఎంపీ దీని కింద వస్తుందా? ఒకసారి వచ్చి గల్లా జయదేవ్ గారిని కూడా ఒకసారి మిమ్మల్ని వచ్చి మీ గోడు వినవలసిందిగా నేను ఈ పత్రిక ఈ మీడియా ముఖంగా నేను వారిని కోరుకుంటున్నాను. అలాగే భూమి కోల్పోతే ఎంత బాధపడతారో ఆ బాధ బాగా తెలిసిన వ్యక్తి మురళీమోహన్ గారు. మురళీమోహన్ గారు కూడా ఒకసారి వచ్చి మీ తెలుగుదేశం పార్టీ తరఫున వాళ్ళు వచ్చి మీ గోడు వినాలని నేను కోరుకుంటున్నాను. అది వాళ్ళు నాకు నా కోరికను వాళ్ళు నెరవేర్చలేదు నాకు తెలియదు. అట్లీస్ట్ ఇది నా విన్నపం వారికి. ఈ రోజున పత్తిపాటి పుల్లారావు గారు, నారాయణ గారు వాళ్ళు అసలు ఈ భూసేకరణకి వాళ్ళు ముందుండి నడిపించారు. అంటే భూమి ఒకసారి మనం ఎందుకు ఆకాశ హర్మ్యాలు కడతాం, ఎందుకు అపార్ట్మెంట్ కల్చర్ ఎందుకు వచ్చింది? భూమిని ఇలా విస్తరించదు కాబట్టి మన అపార్ట్మెంట్ కల్చర్ వచ్చింది. అంటే తక్కువ భూమిలో ఎక్కువ మంది నివసించేలాగా. మరి అలాంటప్పుడు ఒక రాజధానికి ఇంత పెద్ద చేయాలి అంటే అది మీ నిజంగా మీరు ఆకాశ హర్మ్యాలే మన ఏమైతే మిగతా స్థలాలు దేనికి? ఒక మాస్టర్ ప్లాన్. ఇప్పుడు మనకు ఒక సింగపూర్ నుంచి వచ్చిన అదేదో నాకు ఎగ్జాక్ట్ పేరు మర్చిపోయిన కంపెనీ పేరు, ఆ కంపెనీ వస్తున్నప్పుడు వాళ్ళ మాస్టర్ ప్లాన్ ఏంటి? అవన్నీ పబ్లిక్ డొమైన్లో పెట్టండి. నేను సలహాలు సంప్రదింపులు ఇచ్చేంత నాకు స్థాయి లేదు. కాకపోతే నేను ఒక అన్యాయం జరుగుతున్నప్పుడు గొంతెత్తగలను. నిజంగా సలహాలు చేయాలంటే నాకు అనుభవం వ్యక్తులు పెట్టుకోండి. అందరికీ సమన్యాయం జరిగేలాగా సమగ్ర దృష్టితోటి చంద్రబాబు గారికి కూడా ఒక కన్ను ఎక్కువ ఒక కన్ను తక్కువ కాదు, అలాగే అందరూ సమానమైన. అందుకని మీ సమస్యను కూడా ఆయన సానుకూలమైన దృష్టితో పరిశీలిస్తారు, భూసేకరణ చేయరని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఒకవైపు ఒక న్యాయం చేసి ఇంకొకరికి ఇంకో న్యాయం చేసే వ్యక్తి కాదు. ఆయనకి రెండు కళ్ళు. ఆయనకి ఏ కన్ను ఒక ఎక్కువ కాదు, ఏ కన్ను తక్కువ కాదు. కాబట్టి ఈ ఉండవల్లి గ్రామం ఎక్కువ కాదు, తక్కువ కాదు, ఇంకో గ్రామాలు ఎక్కువ కాదు. అందుకే మీకు కూడా న్యాయం జరుగుద్ది, సంపూర్ణంగా న్యాయం చేస్తారని నేను చంద్రబాబు గారి ఈ విషయాన్ని మరింత మానవతా దృష్టితో చూస్తారని చెప్పి నేను నమ్ముతున్నాను. అంటే ఎంత పగడ్బందీగా ఉండాలి అంటే ఈ భూసేకరణ కానీ భూసేకరణ ఎంత పగడ్బందీగా ఉండాలి అంటే అనేక వేల మంది రైతులు వాళ్ళ నమ్మకాన్ని, వాళ్ళ విశ్వాసాన్ని, వాళ్ళ ఫ్యూచర్ని, వాళ్ళ భవిష్యత్తుని, వాళ్ళ పిల్లల భవిష్యత్తుని, వాళ్ళ తరాల భవిష్యత్తుని తీసుకొచ్చి అందరూ తెలుగుదేశం పార్టీలో పెడుతున్నారు. ఒకవేళ వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ రాకపోతే, ఒకవేళ అలాగా చెప్తున్నాను కీడించి మేలించమంటాం కదా, ఒకవేళ రాకపోతే అప్పటికి నారాయణ గారు ఉండరు, పత్తిపాటి పుల్లారావు గారు ఉండరు, ఒకవేళ టీడీపీ రాలేదనుకుందాం. అలాంటి పరిస్థితుల్లో మరి నేను మీ గురించి కూడా మాట్లాడట్లా, మీరు కూడా నష్టపోయారు అనుకుందాం. కానీ ఇచ్చిన రైతులకి వాళ్ళ గ్యారంటీ ఏంటి? వాళ్ళ గ్యారంటీకి వాళ్ళు ఏ సంతకాలు పెడుతున్నారు? వాళ్ళు మీరు మేము ప్రతి ఒక్కళ్ళు నమ్మిస్తున్నారు. ఎవరు నమ్మిస్తున్నారు? ఈరోజు పత్తిపాటి పుల్లారావు గారు వస్తున్నారు, నారాయణ గారు వస్తున్నారు. ఒకవేళ అదేది రాజపత్రం ద్వారా, ధృవీకరణ పత్రాల ద్వారా ఏమీ లిఖితపూర్వకంగా లేనప్పుడు అవి ఎంత హాని కలిగి చేస్తాయి? దానివల్ల ఎంత బాధ్యత ఉంది తెలుగుదేశం ప్రభుత్వానికి? నేను ఒక సినిమా తీసేటప్పుడు సినిమా ఫెయిల్ అయితే ఇంటి మీదకి వచ్చి నా డిస్ట్రిబ్యూటర్లు అడుగుతారు, నువ్వు సినిమా తీసావు, ఎంత ఖర్చు పెట్టావు, ఏం చేశారు అని. దాంతో బయటికి రా అంట. సరే ఇట్లా అంటగానే ఏంటా ఇలా చేసావు, కొంచెం మా నష్టాలు వచ్చినా మరి ఎలా నిలబడతావు అంటారు. నాకు నేను జవాబుదారి మరి నేను పారిపోలేను. నేను సినిమా తీసిన డైరెక్షన్ చేశాను ఒకసారి, చాలా పెద్ద ఫ్లాప్ అయితే మొత్తం నా రెమ్యునేషన్ డిపాజిట్ తిరిగి ఇచ్చేయాల్సి వచ్చింది. అంటే నేనేమంటానంటే ఒక సినిమాకే నేను ఇంత జవాబుదారీతనం వహిస్తున్నప్పుడు, ప్రభుత్వాలు భూములు లాక్కుంటున్నప్పుడు, భూములు సమీకరిస్తున్నప్పుడు ఇంకెంత బాధ్యత ఉండాలి? చూడండి పోలీసు వారు చూడాలి, ఇక్కడ నుంచి రాయబడింది. చూడండి పోలీసు వారు చూడాలి, ఇక్కడ నుంచి రాయబడింది. చూడండి పోలీసు వారు చూడాలి, ఇక్కడ నుంచి రాయబడింది.